Methodology has weightage of 20 marks, be it SA, school assistant, TGT or PGT. SGD, 6 marks, methodology, English methodology for SGD is 6 marks. And school assistant, TGT, PGT, 20 marks as you know. Grammar, anyone can learn. If somebody comes to me for my tuition, they can learn grammar. If I do not know grammar, if I go to any sir, I can learn grammar. Content, anyone can read. Those who pass degree can read and understand. They can read and understand content. But methodology, as many people do not work on it, we do not master it. It is very limited topic actually, but memory power is more required, just like social history. Got it? So the importance of methodology is much, because it tells us how to teach English, not only English, in any methodology, it tells us how to deal with the subject, how to implement. Okay, first we come to meaning of methodology, a system of methods used in a particular area of study or activity. If you want to inculcate some language or any academic syllabus, you must have this knowledge. What system you have to follow? What methods you have to follow? First, let us check what is an approach. Approach means what to teach, what syllabus to teach, what kind of subject matter we have to select to teach. Em nirpinchali, elanti amsalu nirpinchali ani select cheskodame approach. Ye amsalu manam bodhinchali anedi. What is a method? Approach ante vidhanam. తెలుగులో అప్రోచ్ అంటే విధానం. వాట్ ఈజ్ ఎ మెథడ్? మెథడ్ అంటే పద్ధతి. హౌ టు టీచ్, ఇందాక మనం ఎంచుకున్నటువంటి సిలబస్ని ఎలా అందించాలి, ఏ పద్ధతి ద్వారా మనం దాన్ని నేర్పగలం అన్నదే మెథడ్. వాట్ ఈజ్ ఏ టెక్నిక్? అంటే సాంకేతిక అమలుపరచడం, సాంకేతికతను అమలుపరచడం. అంటే మనం అప్రోచ్లో ఏం సిలబస్ చెప్పాలో డిసైడ్ చేసుకున్నాం, మెథడ్లో దాన్ని ఎలా చెప్పాలో తెలుసుకున్నాం, టెక్నిక్ లో దాన్ని ఆ మెథడ్ ఎంచుకున్న మెథడ్ని అమలుపరచడమే టెక్నిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్ లో మనం బ్లాక్ బోర్డ్ యూసేజ్ చూసుకున్నాం, దాన్ని ఉపయోగిస్తాం. లేదా ఈ మెథడ్ లో మ్యాప్ పాయింటింగ్ అనుకున్నాము, అప్పుడు గ్లోబ్ తీసుకొచ్చాము, మ్యాప్ తీసుకొచ్చాము, అది ఇంప్లిమెంటేషన్ అనమాట. ఇలా మనం ఈరోజు వీడికి ఈ జ్ఞానం అందించాలంటే మ్యాప్స్ గురించి అవగాహన, మ్యాప్ పాయింటింగ్ రావాలి, ఏ నదులు ఎక్కడ ఎలా గుర్తుపడి తెలియాలి, ఇది నేర్పించడం అప్రోచ్. ఈ విధానం వాడదాం, మ్యాప్ వాడదాం, గ్లోబ్ వాడదాం అనేది మెథడ్. వాటిని తీసుకొచ్చి క్లాస్ ఇంప్లిమెంట్ చేసేది టెక్నిక్. నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై ఇండక్టివ్ అండ్ డిడక్టివ్? ఇది మనం విస్తృతంగా మనం దీని గురించి మనం చెప్పుకోవాలి, చాలా విస్తృతంగా దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు మన దగ్గర మంచి మెటీరియల్ ఉంది దానికి సంబంధించి, జస్ట్ ఫ్యూ సెకండ్స్. Somewhere here, methods. Yes, inductive ante enti, yes, inductive ante enti, deductive ante enti anedi manam ippudu telusukundam. ఇండక్టివ్ మీరు గుడ్డుగా ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే, ఇన్ అంటే ఇన్ఫర్ గా చూసుకోండి. ఇండక్టివ్, వీ హ్యావ్ టు ఇన్ఫర్ ద రూల్ ఫ్రమ్ ది ఎగ్జాంపుల్స్. ఇండక్టివ్, ఇన్ఫర్ ద రూల్. ఇది ఏంటి అంటే, మనకి బాగా అర్థం చేసుకోవాలంటే, టీచర్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ టు ఫార్మ్ ద రూల్స్, ఎలిసిట్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. అంటే మనం ముందు రూల్స్ చెప్పి వాటిలోంచి మనం, ఐ మీన్ ముందు ఎగ్జాంపుల్స్ చెప్పి దాంట్లోంచి మనం రూల్స్ని ఫ్రేమ్ చేసుకోవటం. సో ఇండక్టివ్ అంటే వీ హ్యావ్ టు టీచ్ సమ్ ఎగ్జాంపుల్స్ టు ద స్టూడెంట్స్. తర్వాత ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏ రూలు, అంటే ఏ కోవకి చెందినది, ఏ సూత్రానికి చెందినది అని చెప్పుకోవటమే ఇండక్టివ్ మెథడ్ అని అంటాం. ఇక్కడ ఫస్ట్ రూల్స్ నేర్పించరు, కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్పించి, మరి ఇప్పటి వరకు మనం వాడినటువంటి ఎగ్జాంపుల్స్ ఈ రూల్కి సంబంధించినవి అని వారితో చెప్పించడం. డిడక్టివ్ అంటే ఏంటి? ఆ రూల్ ఈజ్ టాట్,
అండ్ ఈజ్ ఫాలోడ్ బై ఎగ్జాంపుల్స్. ఇక్కడ ముందు రూల్స్ చెప్పి, అరే ఇది రూల్, ఈ సెంటెన్స్ ఇలా వాడాలి, ఈ దీని యొక్క స్ట్రక్చరు ఇది అని స్ట్రక్చర్ నేర్పించి, ఏది ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఉపయోగించి కొన్ని సెంటెన్స్ ఫామ్ చేయండి అని నేర్పిస్తాం. అది డిడక్టివ్ మెథడ్ అని మనం చెప్పుకుంటాం. తర్వాత వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ స్ట్రక్చర్, యూజెస్ ఆఫ్ స్ట్రక్చర్స్. స్ట్రక్చర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ యొక్క ఉపయోగాలు ఏంటి. స్ట్రక్చర్ అంటే ఏం తెలుసు కదా, మ్యాథ్స్లో ఫార్ములా ఉంటుంది, ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అడిగారు, సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ అన్నాము, లేదా ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అడిగాడు, సబ్జెక్ట్ ప్లస్ బి ఫార్మ్ ప్లస్ వి త్రీ ప్లస్ ప్రపోజిషన్ ప్లస్ ఆబ్జెక్ట్ అన్నాము, ఇదే స్ట్రక్చర్. వాట్ రూల్స్ యూజెస్ ఏంటంటే, టు డెవలప్ స్పీకింగ్ స్కిల్స్, మాట్లాడేటువంటి నైపుణ్యాలు పెంపొందించడం కోసమే స్ట్రక్చర్స్. మనం ఏ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ వాడినా ఏదో ఒక స్ట్రక్చర్లో ఉంటుంది. సపోజ్ ఐ హ్యావ్ టు డూ ఇట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ టు ప్లస్ వి వన్, అట్లా. ఇక్కడ ముఖ్యం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ ఎన్ యావరేజ్ టీచర్ టు టీచ్ స్ట్రక్చర్స్. అంటే స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఈ స్ట్రక్చర్, ఇన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇది రైట్ స్ట్రక్చర్ అని చెప్పడం అనేది చాలామంది అయ్యే పని కాదు. అది యావరేజ్ టీచర్ అనే వాళ్ళు కాదు, ఒక ప్రొఫెషనల్ టీచర్, నేర్చుకున్న గ్రేట్ టీచర్స్ మాత్రమే దాన్ని చేయగలరు. అప్రోచ్ అనేది ఏంటి చూడండి. సమ్ పీపుల్ ఆర్ జాయినింగ్ అస్. An approach is a set of correlative assumptions dealing with the language and its learning. Ante oka bhashano ledha bhasha nerchukovatamlono upayogapadina amshale approach anedi. It describes the nature of the subject matter to be taught. Ante manu elanti vishayalni, ante aa language sambandhina vishayalani, subject matter aa vishayanni elanti vishayalni, ye aa vishayallo ye amshalni manam bodhinchali ani nirvachinchede approach. It deals with different theories about the nature of language. Ante aa bhasha yokka swaroopam, aa swabhaavam undi, aa bhasha yokka swabhaavamku sambandhinchinatuvanti sootralni nunchi deal chestundi. And how language is taught, aa bhashani ela nerpinchabadate anadanne idi cheptundi maniki. Every approach is based on theory. Kabatti theory approach anedi is all about theories. Theories of language aspects, theories of subject language, subject matter. లాంగ్వేజ్ ఇస్ కమ్యూనికేటివ్, మనకి రకరకాల అప్రోచెస్ ఉన్నాయి, అవన్నీ మనం డిస్కస్ చేస్తాం. కమ్యూనికేటివ్ అప్రోచ్ అంటే ఏంటి, స్ట్రక్చరల్ అప్రోచ్ అంటే ఏంటి, ఆడియో లింగ్వల్ అప్రోచ్ ఏంటి, ఔరా ఆడియో లింగ్వల్ అంటే ఏంటి, సిచ్యువేషన్ అప్రోచ్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు కొన్ని చూద్దాం. ఫస్ట్ స్ట్రక్చరల్ అప్రోచ్ అంటే ఏంటో చూద్దాం. ఆబ్జెక్టివ్స్, ముఖ్య ఉద్దేశాలు, టు లే ద ఫౌండేషన్ ఆఫ్ ఇంగ్లీష్ through fixed structures and word patterns. Structure approach lo the name suggests it all, your title suggests chesina vidhanga structures undai. English lo konni nirdishtamainatvanti sootralu teeskoni, nirdishtamainatvanti word patterns teeskoni, you and I, brother and sister, father and son, itlanti konni konni nerpistu dan dwara konchu konchu language vaadiki andinchadam anedi. Repeated drill practice to fix their learning, ante ఆ స్ట్రక్చర్స్ ని పదే 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 వాటితో పలికించడం, దాని ద్వారా ఓకే ఈ స్ట్రక్చర్ వాడితే ఇలాంటి అర్థం వస్తుంది, ఇలాంటి స్ట్రక్చర్ వాడాలి అని తెలుసుకుంటాం. టు టీచ్ ద టెక్స్ట్ విత్ గ్రామర్ అండ్ లెక్సికల్ ఐటమ్స్, లెక్సికల్ అంటే రిలేటెడ్ టు వర్డ్స్, వొకాబులరీ అండ్ ఆల్. అంటే ఒక టెక్స్ట్ అంటే ఒక పారాగ్రాఫ్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఎలాంటి పదాలు ఉన్నాయి, ఆ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అని టీచ్ చేస్తాం. To form definite language habits of students, main question vastundi ikkada manaki methodology lo, which approach forms the language habit anedi oka pramukhanga vache question. Language habits form chesetuvanti approach the structural approach. Emphasis on oral form and speech patterns, vidi meda rakaragala questions vastundi manaku confuse cheyadaniki, ante ela ye approach lo speaking meda concentration undadu, ఏ అప్రోచ్లో ఎక్కువ ఎంఫసిస్ అంటే స్ట్రెస్ స్పీచ్ మీద మాత్రమే ఉంటాయి, రకరకాల అడుగుతారు కాబట్టి ఆ స్ట్రక్చర్ ఆ వీటి అప్రోచెస్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. స్ట్రక్చరల్ అప్రోచ్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రక్చర్స్ అండ్ వర్డ్ ప్యాటర్న్స్ మనకు తెలుసు. లాంగ్వేజ్ హ్యాబిట్ ఫామ్ చేసిన స్ట్రక్చర్ ఇది, ఒక అలవాటు, లాంగ్వేజ్ ఎలా నేర్చుకున్న ఒక అలవాటుగా. ఎంఫసిస్ అండ్ ఓరల్ ఫామ్ అంటే ఓరల్గా రాయటం ఉండదు, చదవటం ఉండదు, వినటం ఉండదు, ఓరల్గా అంటే మాట్లాడటమే అని ఉంటుంది. అండ్ స్పీచ్ ప్యాటర్న్స్, మాట్లాడే విధానము, ఉచ్చరించడము, అంటే పలకటం మాత్రమే. స్ట్రక్చరల్ అప్రోచ్ ఉండేది కేవలం పలకటమే. దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి,
అంటే కొన్ని పరిమితులు ఉన్నాయి, పరిధులు, వెరీ లిమిటెడ్ అప్లికేషన్. ఇప్పుడు మనకి భాష అంటే మనకి తెలుసు ఫోర్ స్కిల్స్, లాంగ్వేజ్ ఇస్ ఆల్ అబౌట్ ఫోర్ స్కిల్స్, యాజ్ యు నో, LSRW, లిసనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్, బట్ ఇట్స్ వెరీ లిమిటేషన్. ఇక్కడ ఓన్లీ స్పీచ్ ఈజ్ హ్యాపెనింగ్, కంప్లీట్లీ ఇగ్నోర్స్ రీడింగ్ హ్యాబిట్. ఒక స్ట్రక్చర్ చెప్పి దీనే ప్రాక్టీస్ చేయరా అంటున్నాం, కానీ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని చదవమంటలేదు వాడిని, అంటే స్పీచ్ రీడింగ్ హ్యాబిట్ లేదు. ప్రమోట్స్ రోట్ మెమరీ, రోట్ మెమరీ అంటే బట్టి విధానం, రోట్ మెమరీ అంటే బట్టి బట్టి మెమరైజ్ చేసుకుంటామే దాన్ని రోట్ మెమరీ అంటాం. అది మాత్రం అంటే స్ట్రక్చర్ ఇది స్ట్రక్చర్ ఇది నేర్చుకు, ఇదే స్ట్రక్చర్ ఇది నేర్చుకో నేర్చుకు, ఇది స్ట్రక్చర్ ఇదే ఫాలో అవు, అది ఏమవుతుంది బట్టి బట్టి విధానం అయిపోయింది. నో స్కోప్ ఫర్ క్రియేటివ్ థింకింగ్ అంటే వాడిని ఈ స్ట్రక్చర్కే పరిమితం చేసి ఇదే నేర్చుకో ఇట్లానే ఉపయోగించుంటున్నాం, కానీ ఒరే దీనికి పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఈ భాష వేరే ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని వాడిని క్రియేటివ్గా మనం ఆలోచింపజేయటం లేదు. నాట్ మచ్ ప్రాక్టీస్ ఫర్ రైటింగ్, రైటింగ్ మీరు ఒకటే గుర్తుపెట్టు, స్ట్రక్చర్ అప్రోచ్ అనగానే అయ్యా స్ట్రక్చర్స్ లో బట్టి బట్టి విధానం అనటం పలటం తప్ప రెండోది లేదు, స్పీకింగ్ లేదు, లిసనింగ్ లేదు, రైటింగ్ లేదు అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం దాన్ని చక్కగా రాయొచ్చు అన్నమాట. వీఆర్ స్పీకింగ్ అబౌట్ స్ట్రక్చరల్ అప్రోచెస్. ఎగ్జాంపుల్స్, ఇవి కొన్ని స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ లేమ్ హీ కేమ్ ఫస్ట్ ఇన్ ద రేస్, ఒక స్ట్రక్చర్ ఇచ్చి ఇలా ఈ స్ట్రక్చర్ లో ఇన్స్పైట్ ఆఫ్ అని వాడాలి ఫస్ట్, తర్వాత బీ ఫామ్ వాడాలి, తర్వాత సబ్జెక్ట్ వాడాలి, తర్వాత వర్బ్ రావాలి నేర్పిస్తారు. అప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ లేట్ హీ అలౌడ్ మీ ఇన్ టు క్లాస్. ఇంకోటి చూడండి, నేదర్ రవి నా రామ్ నోస్ జర్మన్, అక్కడ నోస్ ఉండాలి, నేదర్ రవి నా రామ్ నోస్ జర్మన్. ఇప్పుడు చెప్పరా నేదర్ సీత నా రామా కమ్స్ హియర్, ఇట్లా నేర్పిస్తారు బట్టి బట్టి విధానం, స్ట్రక్చరల్ స్ట్రక్చర్స్ ద్వారా నేర్పించడమే. ఫంక్షనల్ అప్రోచ్, ఇది కొంచెం డీప్గా వెళ్ళారనమాట, కానీ మనం తెలుసుకుందాం. అజ్యూమ్స్ దట్ లాంగ్వేజ్ ఇస్ సోషల్ ప్రాసెస్. ఫంక్షనల్ లాంగ్వేజ్ అప్రోచ్లో హౌ ద లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఇన్ సొసైటీ అనేది చూస్తారు, సంఘంలో లాంగ్వేజ్ ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంటుంది అని. ద ఫంక్షనల్ అప్రోచ్ ఈస్ కన్సిడర్డ్ పర్ఫార్మెన్స్, దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది లాంగ్వేజ్. ఒక భాష యొక్క పని ఏంటి, ఎక్స్ప్రెషన్. మనం అనుకున్నది చెప్పటం, మనం అనుకున్న దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం, వ్యక్తీకరించడం, భాష యొక్క ప్రథమ ఉద్దేశం అదే కదా, వ్యక్తీకరణ, అదే ఫంక్షన్. ఇది అసలైన ఫంక్షన్ భావిస్తారు కొంతమంది. షిఫ్ట్ ఫ్రమ్ డూయింగ్ రాదర్ దాన్ నోయింగ్, ఈ స్ట్రక్చర్స్ దీని మీద ఇది తెలుసుకోవడం కంటే కూడా చేయటం ద్వారా, అండర్స్టాండింగ్ ద ఎవాల్యుయేషన్ ఆర్ ద అండర్స్టాండింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆర్ ద కీ ఫీచర్స్, అర్థం చేసుకోవడం, బేరీస్ వేయగలటం అనేది ఈ ఇందులో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు. ఇట్ ఈస్ కన్సర్న్ విత్ మీనింగ్ ఫంక్షన్ అండ్ లాంగ్వేజ్ ఇన్ యూజ్. అర్థం చేసుకోవడం మాత్రం కాదు, అర్థం చేసుకోవడం, దాన్ని ఉపయోగంలో పెట్టడం, అలాగే లాంగ్వేజ్ ఇన్ యూజ్ అంటే భాషను ఉపయోగించడం, ఎటువంటి చలామణిలో ఉన్నటువంటి భాషను ఉపయోగించడం. ద త్రీ బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ద ఫంక్షనల్ అప్రోచ్ ఆర్, ఈ ఫంక్షనల్ అప్రోచ్లో బేసిక్గా మనకి త్రీ ఫంక్షన్స్ ఉన్నాయి. నెంబర్ వన్ కాన్సెప్చువల్ ఫంక్షన్, కాన్సెప్చువల్ ఫంక్షన్, ఇట్ డీల్స్ విత్ ద అండర్స్టాండింగ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్, అంటే విషయాన్ని గ్రహించి అర్థం చేసుకోవడమే కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం. కమ్యూనికేటివ్ ఫంక్షన్, వీటిలో చాలా వస్తాయి మనకి, డీల్స్ విత్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ వేరియస్ ఓరల్ అండ్ రిటర్న్ ఫంక్షన్స్, అంటే మాట్లాడటానికో రాయటానికో ఉపయోగపడేటువంటిది కమ్యూనికేటివ్ ఫంక్షన్, అంటే భాష వ్యక్తీకరణ, అంటే ఇక్కడ వ్యక్తీకరణ కాదు సంభాషణ. ఎక్స్ప్రెసివ్ ఫంక్షన్, డీల్స్ విత్ ప్రొవైడింగ్ అన్ అవుట్లెట్ ఫర్ ది ఎక్స్ప్రెషన్, అంటే వ్యక్తీకరణ, మన వ్యక్తీకరించినప్పుడు దాని వచ్చే ఫలితం ఏంటి, ఎలా వస్తుంది అనేది. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫంక్షనల్ అప్రోచ్, దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, పర్పస్ ఆఫ్ టెక్స్ట్ డిపెండ్స్ ఆన్ పర్పస్, పర్పస్ ఆఫ్ టెక్స్ట్ ఒక టెక్స్ట్ యొక్క ఉపయోగం ఏంటి, ఏ కారణం చేయమంటే నేర్పిస్తున్నాం. సెమాంటిక్ లెవెల్ అంటే మీనింగ్స్ ఎలా అర్థం చేసుకోవాలి. లెక్సికో గ్రామటికల్ లెవెల్ సేమ్, గ్రఫోఫోనిక్ లెవెల్ అంటే ప్రొనౌన్సియేషన్ మీద కూడా చేయడం, డిపెండ్స్ పర్టికులర్ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీనింగ్, అంటే ఇదే లెక్సికో అంటే వర్డ్స్ అండ్ సెంటెన్సెస్, సెమాంటిక్ అంటే మీనింగ్, పర్పస్ అంటే డిపెండ్స్ ఆన్ ద పర్టికులర్ సిచ్యువేషన్, గ్రఫోఫోనిక్ అంటే సౌండ్స్ అండ్ సింబల్స్, ప్రొనౌన్సియేషన్ మీద దృష్టి సారణం. ఈ నాలుగు మెయిన్ అనమాట, పర్పస్ ఆఫ్ టెక్స్ట్, సెమాంటిక్ లెవెల్ అంటే మీనింగ్, లెక్సికో గ్రామటికల్ అంటే వర్డ్ ఫంక్షన్స్, గ్రాఫోఫోనిక్ లెవెల్ ప్రొనౌన్సియేషన్. టీచర్ చేయాల్సిన పని ఏంటి ఫంక్షనల్ అప్రోచ్లో, అన్నెసెసరీ ఎంఫసిస్ మే లీడ్ టు రాంగ్ లెర్నింగ్, పదే పదే ఒక విషయం మీద స్ట్రెస్ చేస్తే నేర్చుకోవాల్సిన కాక వేరేది మనం నేర్చుకోవాల్సి వస్తుంది.
యాక్టివిటీస్ హ్యావ్ టు వెరీ క్లియర్ అండ్ రెలవెంట్ టు అవాయిడ్ కన్ఫ్యూషన్. మనం చేస్తున్న యాక్టివిటీ అంటే ఈ ఫంక్షనల్ అప్రోచ్లో మనం చేపట్టిన యాక్టివిటీ చాలా చక్కగా మనం డిజైన్ చేసుకోవాలి. డిఫరెన్స్ బిట్వీన్ ద స్పోకెన్ అండ్ రిటన్ ఫామ్ హ్యాస్ టు బి క్లారిఫైడ్. రాయటానికి అనటానికి మధ్యన తారతమ్యాన్ని కరెక్ట్గా వాళ్ళకి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ కమింగ్ విత్ రైజింగ్ టోన్ మే అప్లై క్వశ్చన్ బట్ ఇన్ ద అంటే మనం క్వశ్చన్ అయ్యేటప్పుడు ఊరికే రాస్తాం, ఏం రాస్తాం, డూ యూ నో మీ అంటాం, లేదా డోంట్ యూ లిసన్ టు మీ అని రాస్తాం. అక్కడ ఎక్స్ప్రెషన్ లేదు, రాత ఉంది, స్ట్రక్చర్ ఉంది, కానీ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వస్తుంది? డోంట్ యూ లిసన్ టు మీ. ఇక్కడ రైజ్ చేసి మన సౌండ్ ద్వారా కూడా మనం అర్థాన్ని వ్యక్తీకరించగలం. కాబట్టి కేవలం స్ట్రక్చర్ ద్వారా మనం భావాన్ని అందించలేం, కాబట్టి ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం. ఎ రేంజ్ ఆఫ్ టెక్స్ట్ ఈజ్ నెసెసరీ ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్. రకరకాల టెక్స్ట్లు ఉంటే కానీ మనం అర్థం చేసుకోలేం. తర్వాత న్యాచురల్ అప్రోచ్ అనేది చూడండి. న్యాచురల్ అప్రోచ్ అనేది టు హౌ అండ్ వాట్ ఆఫ్. న్యాచురల్ అప్రోచ్ ద హౌ అండ్ వాట్ ఆఫ్ అంటే ఎలా ఏమిటి అనేది తెలుసుకుందాం. ద టర్మ్ న్యాచురల్ అప్రోచ్ వాజ్ ఫస్ట్ యూజ్ ఇన్ 19th సెంచురీ టు డిస్క్రైబ్ టీచింగ్ మెథడ్ సచ్ యాజ్ డైరెక్ట్ మెథడ్ దట్ అటెంప్టెడ్ టు మిర్రర్ ది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ద లాంగ్వేజ్. ఇవి మనకి మెథడ్స్లో వస్తాయి, వీటికి తెలుసుకుందాం. అంటే నెక్స్ట్ న్యాచురల్ అప్రోచ్ అంటే ఏంటి? ది ప్రాక్టికల్ వేస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ అప్రోచ్ విల్ డిపెండ్ ఆన్ లెవెల్ ఆఫ్ క్లాస్. అంటే ఏ క్లాస్ ఆ క్లాస్ లెవెల్ని బట్టి మనం ప్రాక్టికల్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. బిగినింగ్ లెవెల్లో టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అనేది ఉంటుంది, ఇదంతా మనం చర్చించుకుందాం. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే మాత్రం చూద్దాం. కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది మన సిలబస్లో ఉన్నటువంటిది, ఇది ఏంటో తెలుసుకుందాం. ది ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేటివ్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్ యొక్క సూత్రాలు. సంభాషిత, లెర్నర్స్ లెర్న్ త్రూ యూజింగ్ ఇట్ టు కమ్యూనికేట్ ఆథెంటిక్ అండ్ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ షుడ్ బి గోల్ ఆఫ్ క్లాస్ రూమ్. ఇది ఈ అప్రోచ్ ఎందుకంటే సంభాషణ పర్పస్ కోసం ఉపయోగిస్తాం దీన్ని. ఆథెంటిక్ అంటే జెన్యున్ అండ్ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్, అర్థవంతమైన సంభాషణ ఎలా సంభాషించాలి అర్థవంతంగా అనేది ఈ అప్రోచ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీనింగ్ఫుల్ సెంటెన్సెస్, మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ ఎలా పెంపొందించాలి. ఫ్లూయెన్సీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డైమెన్షన్ ఆఫ్ కమ్యూనికేషన్. ఒక స్ట్రక్చర్ ఇస్తే వాడికి ఫ్లూయెన్సీ రాదు, ఆ స్ట్రక్చర్కే వాడు లిమిట్ అయిపోతాడు. కానీ ఇక్కడ సంభాషణ మనకు కావాల్సిన ఫ్లూయెన్సీ, స్ట్రక్చర్స్ అవసరం లేదు, మీనింగ్స్ కాదు మనకు కావాల్సింది. కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజ్ స్కిల్స్. ఇంటిగ్రేషన్ అంటే అన్ని కలయిక. కమ్యూనికేషన్ అంటే ఒక లాంగ్వేజ్ అంటే LSRW అన్ని కలిపితేనే దాన్ని మనం కమ్యూనికేషన్ భావించగలం. లర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ క్రియేటివ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్వాల్వ్స్ ట్రయల్ అండ్ ఎర్రర్. అంటే లర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ క్రియేటివ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్వాల్వ్స్ ట్రయల్ అండ్ అంటే ఒక మనం సృజనాత్మకంగా ఒక పద్ధతి చేపట్టి దాన్ని ప్రయత్నించి తప్పులు చేసి ఆ తప్పుల ద్వారా నేర్చుకోవటమే లర్నింగ్ అని మనకు తెలుసు, సైకాలజీలో మనకు వచ్చింది. వాట్ ఈజ్ ద టీచర్స్ రోల్ ఇన్ కమ్యూనికేటివ్ అప్రోచ్? ద టీచర్ హ్యాస్ టూ మెయిన్ రోల్స్. టు ఫెసిలిటేట్ ది కమ్యూనికేషన్ ప్రాసెస్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే ఫెసిలిటేట్ అంటే అక్కడ సౌకర్యాలు కలిగించాలి, అలాంటి వాతావరణం సృష్టించాలి క్లాస్ రూమ్లో, కమ్యూనికేషన్ తగ్గ వాతావరణాన్ని సెటప్ చేయాలి. టు యాక్ట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ పార్టిసిపెంట్ విత్ ఇన్ ద లర్నింగ్ టీచింగ్ గ్రూప్. నేను చెప్తాను మీరు చెయ్యనేది కాకుండా తను ఇన్వాల్వ్ అవుతూ పార్టిసిపేట్ పాల్గొంటూ మిగతా వాళ్ళకి మార్గనిర్దేశకం చేయటం. ఇట్ మీన్స్ దట్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది ఫాలో. ఏం చేయాలి? టీచర్ స్టూడెంట్ యాక్టివిటీస్ చేపట్టాలి. కమ్యూనికేటివ్ అప్రోచ్లో కొన్ని యాక్టివిటీస్ రోల్ ప్లే లాంటివి ఇలాంటివి చేయాలి. మెటీరియల్స్ మనం రెడీ చేసుకోవాలి. మరి ఏంటి ఇన్పుట్స్? ఆ టీచింగ్ ఎయిడ్స్, ఇక్కడ మనకి టీచింగ్ ఎయిడ్స్ ఏముంటుంది మనకి ఇక్కడ అంటే దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్. ఏంటవి? లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. కొన్ని ఐడియాస్ ఏంటి? గేమ్స్ ద్వారా, అలాగే రోల్ ప్లేస్. వాళ్ళకి కొన్ని రోల్ ప్లే ఇచ్చి పాత్ర అభినయాలు ఇచ్చి సిమ్యులేషన్స్ ఎంకరేజ్మెంట్ ఇవ్వటం, ఇన్ఫర్మేషన్ గ్యాప్స్ క్రియేట్ చేయటం. ఇలా రోల్ ప్లేస్ ద్వారా, డ్రామాస్ ద్వారా, డైలాగ్ ఎక్స్చేంజెస్ ద్వారా మనం కమ్యూనికేటివ్ అప్రోచ్ మనం పెంపొందించుకోవాలి. ఇన్పుట్స్ ఏంటి? టెక్స్ట్ బుక్ బేస్డ్, టాస్క్ బేస్డ్ రిలే, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్. తర్వాత అలా చేయటం వల్ల, రోల్ ప్లేస్ చేయటం వల్ల, ఇవ్వటం వల్ల మనకి అవుట్పుట్స్ ఏమొస్తాయి? స్పీచెస్ వస్తాయి, డిబేట్స్ వస్తాయి, డిస్కషన్స్ వస్తాయి, లెటర్స్ రాయగలరు, ఆర్టికల్స్ చేయగలరు, రిపోర్ట్స్ ఇవన్నీ చేయగలరు. దాని యొక్క కాన్సిక్వెన్స్, రిజల్ట్, స్ట్రక్చరల్ అప్రోచ్ వచ్చింది. మళ్ళీ మనం చర్చించుకుని ఒకసారి దీన్ని డిస్కస్ చేసుకుందాం. ఇది స్ట్రక్చరల్ అప్రోచ్ ఎందుకు అంటే మనం ఆల్రెడీ రివైజ్ చేసాం ఇంగ్లీష్ ఫిక్స్డ్ స్ట్రక్చర్స్ మీద చెప్పుకున్నాం కాబట్టి అవసరం లేదు. వీడియో మళ్ళీ వింటే వస్తుంది కాబట్టి మనకి అవసరం లేదు.
ఇప్పుడు మనం మెథడ్కి వెళ్దాం. అప్రోచెస్ లో మనం చెప్పుకున్నామండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ సరిపోలేదు కాబట్టి మనం పీపీడీస్ చూసుకొని మరీ చేసుకున్నాము. ఆ పీపీడీస్ ఇందులో ఇన్కార్పొరేట్ చేసి మెటీరియల్ మళ్ళీ పోస్ట్ చేస్తాం మనం గ్రూప్ లో. ఎందుకంటే ఒకసారి నేర్చుకుంటే వచ్చేది మెథడాలజీ కాదు, చదివితే వచ్చేది మెథడాలజీ కాదు. అలా అయితే అందరూ మెథడాలజీ గురించి ఎవరు టెన్షన్ పడరు, తెలుసు కదా. ద మోర్ వి రీడ్ ద బెటర్ వి బికమ్. ఇంటర్నెట్ మళ్ళీ మోడిఫై చేస్తా నేను. ఇప్పుడు సిచ్యువేషనల్ అప్రోచ్, మనం కమ్యూనికేట్ అప్రోచ్, స్ట్రక్చరల్ అప్రోచ్ మెయిన్ గా మనం చర్చించుకున్నాం, వాటి లిమిటేషన్స్ తెలుసుకున్నాం. సిచ్యువేషన్ అప్రోచ్ చూద్దాం. ఇంగ్లీష్ ఈజ్ బేసికలీ టాట్ ఇన్ ద సేమ్ వే ద చైల్డ్ లెర్న్స్ ఈజ్ మదర్ టంగ్. పిల్లవాడు తన మాతృభాష ఎలాగ నేర్చుకుంటాడో అదే విధానంగా ఇంగ్లీష్ కూడా నేర్పించబడుతుంది. ఎవ్రీ ఐటమ్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ లాంటి రియల్ సిచ్యువేషన్. మన భాష ఎలా నేర్చుకుంటామో, మాతృభాష చిన్నప్పుడు పుట్టగానే మనకి భాష రాదు, పరిస్థితులు గమనించి ఆ పరిస్థితిలో, ఆ సన్నివేశంలో, ఆ సందర్భంలో వాళ్ళు ఏం మాట్లాడారు అని విని ఆ మాట అర్థం, ఓ ఇదే అని అర్థం చేసుకొని అలాంటి సందర్భం వచ్చినప్పుడు మన అదే పదం వాడతాం. అదే నథింగ్ బట్ అలాంటి రియల్ సిచ్యువేషన్. వాట్ ఎవర్ హీ అండర్స్టాండ్స్ అండ్ ఎక్స్ప్రెసెస్ ఈజ్ కనెక్టెడ్ టు హిజ్ ఓన్ లైఫ్. కాబట్టి సంభాషణ అనేది, అభ్యసన అనేది రియల్, వాడికి వాడి నిజ జీవితానికి కనెక్ట్ అయి ఉంటుంది. రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్, ఒకసారి నేర్చుకున్నది మళ్ళీ మళ్ళీ అంటాం వచ్చేస్తుంది మనకి. లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్. ద న్యూ వర్డ్ ఈజ్ ఇన్సిడెంటల్లీ ఇంట్రడ్యూస్ ఇన్ ద క్లాస్ బై ఏ టీచర్. ఒక సందర్భంగా, ఒక సందర్భానుచితంగా ఒక వర్డ్ ఇంట్రడ్యూస్ చేస్తాడు టీచర్, సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు. టీచర్ ఆఫర్స్ మెనీ ఆపర్చునిటీస్ టు అసోసియేట్ మీనింగ్ ఆఫ్ ది న్యూ వర్డ్స్ విత్ ద కరస్పాండింగ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏవైతే పదాలు ఆయన ఇంట్రడ్యూస్ చేశాడో ఈ సిచ్యువేషన్ దానికి అన్వయిస్తాడు. చూడరా ఈ సిచ్యువేషన్ లో మనం ఇలాంటి పదం వాడాలి అని. అప్రోప్రియేట్ మెటీరియల్స్ యూజ్ టు క్రియేట్ ప్రాపర్ సిచ్యువేషన్స్. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలంటే మనం అలాంటి మెటీరియల్స్ ఉండాలి, పీపీటీస్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు ఇలాంటి. కాన్స్టెంట్ రిపిటేషన్ ఇస్ స్ట్రెస్డ్, అంటే పదే పదే సిచ్యువేషన్ని, ఆ పదాలను రిపీట్ చేయాలి. ఎందుకంటే సిచ్యువేషన్గా మనం నేర్చుకుంటాం కాబట్టి సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ సిచ్యువేషన్లో ఆ వర్డ్ ఉపయోగించాలి. అదే లెర్నింగ్. నెక్స్ట్, ద చైన్ ఆఫ్ యాక్షన్స్ ఆఫ్ ద టీచర్ ఈజ్ అన్బ్రోకెన్. ఈ చైన్ కొనసాగిస్తూ ఉండాలి. ఏంటి, కొత్త పదాలు ఇవ్వటం, సిచ్యువేషన్ ఇవ్వటం, సిచ్యువేషన్ ఉపయోగించడం, ఇదే చేస్తూ ఉండాలి. Many examples are given in a short period. అంటే తక్కువ సమయంలో చాలా సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి చాలా వర్డ్స్ ఇచ్చి వాటితో నేర్పించాలి. దీన్నే సిచ్యువేషనల్ అప్రోచ్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్, ఇక్కడ ఓన్లీ రిపిటేషన్, స్ట్రెస్ ఆన్ రిపిటేషన్ ఆఫ్ ద క్రియేటింగ్ సిచ్యువేషన్స్ అండ్ గివింగ్ వర్డ్స్. ఆడియో లింగ్వల్ అప్రోచ్, ఇట్ ఫోకసెస్ ఆన్ ది స్టూడెంట్స్ అబిలిటీ టు గెయిన్ ది కమ్యూనికేటివ్ స్కిల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ డైలీ లైఫ్. అంటే వాడి దైనందిన జీవితంలో వాడు ప్రతిరోజుకి వాడి దిన దైనంగా, అంటే ప్రతిరోజు ఉపయోగించేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే సంభాషణ నైపుణ్యాలు ఉనికి పుచ్చుకోనేటువంటి అబిలిటీ మనం క్రియేట్ చేయాలి. ఆ అబిలిటీ వాడుకుంటుంది ఆల్రెడీ, దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఫోకసెస్ ప్రైమరీ ఆన్ లిసనింగ్ అండ్ స్పీకింగ్. కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ లిసనింగ్ అండ్ స్పీకింగ్. తెలుసు కమ్యూనికేషన్ అంటే ఇటు నుంచి అటు పోతుంది, అటు నుంచి ఇటు వస్తుంది ఇన్ఫర్మేషన్. నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు అండ్ ఫ్రో, టు వర్స్ దట్ వెన్ ఫ్రమ్ టు దిస్ వే. కాబట్టి ఇది ప్రైమరీగా దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే లిసనింగ్ అండ్ స్పీకింగ్. ఫస్ట్ నేను ఆడియో పెడుతున్నాను, విను, విన్నావు కదా, ఇప్పుడు ఇందులో నేను కొన్ని క్వశ్చన్ చెప్పు, లేదా ఆడియో విన్నావు కదా, దీన్ని నువ్వు చెప్పు నీ మాటల్లో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, న్యూస్ పేపర్ తీసుకున్న క్లాస్లో ఒక ఆర్టికల్ చదవమంటాం పిల్లవాడిని, వాడు చదువుతాడు, చదివిన తర్వాత ఈ పిల్లలు లేపుతావు, ఎరా ఎక్కడ ఏ డేట్ జరిగింది న్యూస్, ఏ ప్లేస్లో, ఎవరు ఒక డైరెక్టర్ ఎవరు, ఇట్లా క్వశ్చన్ చేస్తావు. అప్పుడు వాడు లిస్నింగ్ స్కిల్స్ పెంచుకుంటాడు, మళ్ళీ దాని చెప్పమంటాం, అట్లా స్పీకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. డైలాగ్స్ ఆర్ ద చీఫ్ మీన్స్ ఆఫ్ ప్రెజెంటింగ్ లాంగ్వేజ్ ఐటమ్స్. ఒక భాష మనం పెంపొందించాలంటే ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్స్, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు, వాడి నుంచి నువ్వు ఏమి విన్నావు, ఇలా చేయటం వల్లనే మన కమ్యూనికేషన్ పెరుగుతుంది. స్ట్రక్చర్స్ చదవటం వల్ల, స్ట్రక్చర్స్ బట్టి పట్టడం వల్ల, సిచ్యువేషన్ ఒక పదం నేర్చుకోవటం వల్ల రాదు, ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్స్. ద లాంగ్వేజ్ ల్యాబ్ వాజ్ ఇంట్రొడ్యూస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. దీని మన ఇండియాలో ఫస్ట్ టైం ఒక లాంగ్వేజ్ ల్యాబ్ అంటూ ఇంట్రడ్యూస్ చేశారంటే ఈ అప్రోచ్ ఏర్పడిన తర్వాతే. దిస్ అప్రోచ్ ఫెల్ట్ ద నీడ్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఆడియో విజువల్ ఎక్విప్మెంట్. అడుగుతాడు క్వశ్చన్, ఏ అప్రోచ్ లో మనకి ఆడియో, ఏవి విజువల్స్ ఎక్కువ విరివిగా ఉపయోగిస్తారు అని క్వశ్చన్స్ అడుగుతారు. మనం కంటెంట్ మాత్రం నేర్చుకుంటున్నాం ఇప్పుడు,
యాక్చువల్ కంటెంట్ తో పాటుగా ఇది ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఏ ఎగ్జాంపుల్ వస్తుంది, ఎలా క్వశ్చన్ వస్తుంది అనేది చెప్పుకుంటాం మనం. మనకి కంటెంట్ నేర్చుకుని దాన్ని దృష్టి సారిస్తున్నాం. దీని తర్వాత క్లాస్, ఈ క్లాస్ తో మళ్ళీ క్లాస్ ఉంటుందండి, మెథడాలజీ మెథడ్స్ కూడా కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత ఈవినింగ్ ఈ రెండు క్లాసెస్ మీద నిన్న బిట్స్ ఒక 53 బిట్స్ తయారు చేశాను, ఈ రెండు అప్రోచెస్ మెథడ్స్ మీద. ఆ బిట్స్ అంతా మనం డిస్కస్ చేస్తాం. ఊరికే మెటీరియల్ పెట్టేసి ఖాళీ ఉన్నప్పుడు చేసుకున్నంటే రాదు అది. మనం ఈ లాక్డౌన్ లో కరెక్ట్ గా 15 డేస్ లో మెథడాలజీ పూర్తి చేయబోతున్నాం, కాబట్టి డిస్కస్ చేస్తాం. ఆన్సర్ డిస్కస్ చేసేటప్పుడు ఏది రైటో తెలుసుకోవడం ముఖ్యం కాదు, ఆ ఇచ్చిన ఆప్షన్స్ లో మిగిలిన 3 ఆప్షన్స్ ఎందుకు రాంగో తెలుసుకోవాలి మనం, కాబట్టి మనం దాని మీద కూడా చేస్తాం. నెక్స్ట్ కమ్యూనికేటివ్ అప్రోచ్, ఇందాక మనం చర్చించుకున్నాం కమ్యూనికేటివ్ అప్రోచ్, స్లైడ్స్ లో చూసాము. అక్కడ మిస్ అయిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కొంత తెలుసుకుందాం. నోమ్ చాంస్కీ అనే ఆయన సైకాలజీలో మీకు వచ్చారు తెలుసు, ట్రాన్సిటివ్ జనరేటివ్ గ్రామర్, ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్ అతనే కదా ప్రతిపాదించాడు మీకు తెలుసు. లాంగ్వేజ్ అనేది ఒక పిల్లాడు సహజసిద్ధంగా పుట్టుకతోనే వాడి బ్రెయిన్ లో కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి, ఆ మెకానిజమ్స్ వాడికి లాంగ్వేజ్ అక్విజిషన్ స్కిల్స్ ని ఆటోమేటిక్ గా వాడికి వస్తుంది అని చెప్పినట్టు నోమ్ చాంస్కీ. కాబట్టి లాంగ్వేజ్ అనగానే మీకు చాంస్కీ గుర్తు రావాలి, పిల్లవాడు లాంగ్వేజ్ లెర్నింగ్ అనగానే. ఈ అప్రోచ్ అనేది థియరీ ఆఫ్ లాంగ్వేజ్, అండర్స్టాండింగ్ ఆఫ్ రూల్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ వేరియస్ లింగ్విస్టిక్ థియరీ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ అండర్స్టాండింగ్. ఒక థియరీ ఆఫ్ లాంగ్వేజ్ యొక్క థియరీ ఏంటి అంటే రూల్స్ అర్థం చేసుకోవటమే అని అతను భావించాడు. సిలబస్, కమ్యూనికేటివ్ అప్రోచ్ సిలబస్ ఎలా డిజైన్ చేయబడింది, ఎవరు డిజైన్ చేశారని చూస్తే, దిస్ అప్రోచ్ బ్రాడ్ డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషనల్ కరికులం, అంటే మన విద్యా విధానంలో సిలబస్ లోనే సమూల మార్పులు చేసింది. విల్కిన్స్, ఈ క్వశ్చన్ విరివిగా అడుగుతారు, హూ డిజైన్డ్ నోషనల్ సిలబస్ లేదా వాట్ సిలబస్ డిడ్ విల్కిన్స్ డిజైన్ ఫర్ కమ్యూనికేటివ్ అప్రోచ్, అంటే నోషనల్ సిలబస్ బై విల్కిన్స్. రోల్ ఆఫ్ టీచర్ మనం ఇందాక చెప్పుకున్నాం, ఆ పీపీడీ పెడతాను, దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి పెడతాను, మీరు చదువుతారు అర్థమవుతుంది, ఇవన్నీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం మెథడ్స్ లోకి వచ్చాం. ఓ పని చేద్దాం, మెథడ్స్ అనే క్లాస్ మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఇది 40 మినిట్స్ సెషన్ అయిపోతుంది, 1:10 అయిపోతుంది, అప్పుడు వెంటనే అది స్టార్ట్ చేస్తాం. దీన్నే మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం పీపీడీస్ ద్వారా అప్రోచ్ అనేటువంటివి. కొంతమంది లేట్ గా జాయిన్ అయ్యారండి. ద స్ట్రక్చరల్ అప్రోచ్ లో ఏం చేస్తాము అంటే, టు లే ద ఫౌండేషన్ ఇంగ్లీష్ త్రూ ఫిక్స్డ్ స్ట్రక్చర్స్ అండ్ వర్డ్ ప్యాటర్న్స్, నిర్దిష్టమైనటువంటి కొన్ని స్ట్రక్చర్స్ వర్డ్స్ ఇచ్చి వాటినే ప్రాక్టీస్ చేపిస్తారు. రిపీటెడ్ డ్రిల్ ప్రాక్టీస్, రిపీటెడ్ డ్రిల్ ప్రాక్టీస్ అంటే ఆ ఇచ్చిన స్ట్రక్చర్ పదే పదే డ్రిల్లింగ్ చేపిస్తారు. ఆ డ్రిల్ ఏమి ఎక్కువగా ఇస్తారు, దీని మీద ఎక్కువ సారిస్తారు దృష్టి అంటే, టెక్స్ట్ విత్ గ్రామర్ అండ్ లెక్సికల్ ఐటమ్స్. టెక్స్ట్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్ లో వాట్ డస్ ఏ దట్ పారాగ్రాఫ్ ద టెక్స్ట్ కంటెయిన్ అంటే గ్రామర్ అండ్ లెక్సికల్ ఐటమ్స్, వ్యాకరణం మరియు లెక్సికల్ అంటే వర్డ్స్ అన్నమాట, వొకాబులరీకి సంబంధించినటువంటి అవన్నీ ఉన్నటువంటి టెక్స్ట్ ఇచ్చి దాని మీద డ్రిల్లింగ్ ఇస్తారు. లాంగ్వేజ్ హ్యాబిట్ ఫామ్ చేసేటువంటి అప్రోచ్ ఏది అంటే స్ట్రక్చరల్ అప్రోచ్, ఇది బిట్ అడుగుతారు. ఇన్ విచ్ అప్రోచ్ లాంగ్వేజ్ హ్యాబిట్స్ ఆర్ ఫార్మ్డ్ అని, స్ట్రక్చరల్ అప్రోచ్. దిస్ అప్రోచ్ లేస్ స్ట్రెస్ ఆన్ ఓరల్ ఫామ్ అండ్ స్పీచ్ ప్యాటర్న్స్ అని ఒక బిట్ ఇస్తారు, స్ట్రక్చరల్ అప్రోచ్. ఇక్కడ రాయసేది లేదు, పలికేది లేదు, వినేది లేదు, స్ట్రక్చర్ ఇచ్చారు దాన్ని చదువు అంతే, దాన్ని అనటం అంతే, ఓరల్ ఫామ్ రాసేది లేదు, ఇచ్చే స్ట్రక్చర్ని పట్టి పట్టాలి, పదే పదే అనాలి అంతే. దీని యొక్క పరిమితులు ఏంటి, వాట్ ఆర్ ద లిమిటేషన్ ఆఫ్ స్ట్రక్చరల్ అప్రోచ్, వెరీ లిమిటెడ్ అప్లికేషన్, అంటే స్ట్రక్చర్స్ మాత్రమే పరిమితి అయిపోయింది. నో రైటింగ్, నో లిసనింగ్, నో స్పీకింగ్ అంటారు, నో రైటింగ్ నో లిసనింగ్, అలాగే నో రైటింగ్ ఆల్సో ఉన్నదాన్ని ఓన్లీ రీడింగ్ ఇస్ దేర్. కంప్లీట్లీ ఇగ్నోర్స్ రీడింగ్ హ్యాబిట్, అంటే ఇచ్చిన దాని మీద డ్రిల్లింగ్ తప్ప దాన్ని చదివేది కాంప్రహెన్షన్ లేదు, సైలెంట్ రీడింగ్ లేదు. ప్రమోట్స్ రోట్ మెమరీ, రోట్ మెమరీ అంటే బట్టి బట్టి గుర్తు తెచ్చుకునే విధానం, బట్టి విధానం, పదే పదే ఆ స్ట్రక్చర్స్ అని చదవటం కాదు, అనటమే, డ్రిల్లింగ్ మాత్రమే అనటం, గుర్తుపెట్టుకోవటం. నో స్కోప్ ఫర్ క్రియేటివ్ థింకింగ్, అంటే వాడు సృజనాత్మకంగా ఆలోచించలేడు, ఎందుకు అంటే
హీ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు పర్టికులర్, నిర్దిష్టంగా చెప్పుకున్నాం స్పెసిఫిక్ స్ట్రక్చర్స్ అండ్ స్పెసిఫిక్ వర్డ్స్, దానికే మనం లిమిట్ చేసాం. వాణి నాట్ మచ్ ప్రాక్టీస్ ఫర్ రైటింగ్, రాసేది లేదు, పలికేది లేదు, వినేది లేదు, చదివేది లేదు, డ్రిల్లింగ్ మాత్రమే, స్ట్రక్చర్స్ డ్రిల్ చేయటం మాత్రమే. ఈ స్ట్రక్చర్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇది కూడా నేను మెటీరియల్ కార్పొరేట్ చేస్తాను, ఇన్కార్పొరేట్ చేస్తాను. తర్వాత ఈ ఫంక్షనల్ అప్రోచ్లో ఏముంది, ఫంక్షనల్ అప్రోచ్ అంటే లాంగ్వేజ్ ఫంక్షన్స్నే ఒక అప్రోచ్గా తీసుకున్నారు. లాంగ్వేజ్ యొక్క ఫంక్షన్ ఏంటి సొసైటీలో అంటే డూయింగ్ రాదర్ దాన్ నోయింగ్, అంటే తెలుసుకోవడం కంటే చేయటం, చేయటం ద్వారా భాష నేర్చుకోవచ్చు, తెలుసుకుంటూ ఉంటే రాదు అని భావించారు. అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవటం, ఇవాల్యుయేషన్, దాని చక్కగా బేరీస్ వేయటం అనేదే ముఖ్య లక్షణాలు. అలాగే ద త్రీ బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ద ఫంక్షనల్ అప్రోచ్. ఫంక్షనల్ అప్రోచ్ ఇటువంటి మూడు ఫంక్షన్స్, బేసిక్ ఫంక్షన్ ఏంటంటే కాన్సెప్చువల్ ఫంక్షన్, కమ్యూనికేటివ్ ఫంక్షన్, ఎక్స్ప్రెసివ్ ఫంక్షన్. ఇందులో కమ్యూనికేటివ్ ఫంక్షన్ మనకి ఎక్కువగా వస్తుంది. సరే, ఆస్పెక్ట్స్ ఏంటి, అంశాలు ఏంటి అంటే పర్పస్ ఆఫ్ టెక్స్ట్, ఆ టెక్స్ట్ ఇవ్వడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, సెమాంటిక్ లెవెల్ మీనింగ్స్ ఏంటి, లెక్సికల్ లెక్సికోగ్రామటికల్ లెవెల్ అంటే వర్డ్స్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తారు, గ్రాఫోఫోనిక్ లెవెల్ అంటే సౌండ్స్, ఆ సౌండ్స్ ఎలా పలకాలి, ప్రొనౌన్సియేషన్ మీద ఎక్కువగా వాడుతుంటారు. నేచురల్ అప్రోచ్ మనకి మెథడ్స్లో వస్తే అక్కడ మనం ఎట్లా చూస్తాం. కమ్యూనికేటివ్ అప్రోచ్ ఇదే మనకి ముఖ్యం. ప్రిన్సిపల్స్ ఏంటి, సూత్రాలు ఏంటి, లెర్నర్స్ లెర్న్ త్రూ యూజింగ్ ఇట్ టు కమ్యూనికేట్. ఒకడు ఒక భాష ఎందుకు నేర్చుకుంటాడు, మాట్లాడటానికి. హిస్ పర్పస్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఈస్ టు కమ్యూనికేట్ అని భావించారు కాబట్టి ఈ అప్రోచ్ పుట్టుకొచ్చింది. ఆథెంటిక్ అండ్ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ షుడ్ బి ద గోల్ ఆఫ్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్. ఒక క్లాస్లో మనం ఒక సిలబస్ ఇచ్చి ఒక యాక్టివిటీ ఇచ్చామంటే దానికి పర్పస్, దానికి గోల్ ఏమై ఉండాలి, ఆథెంటిక్ అండ్ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్, అర్థవంతమైన సంభాషణ జరగాలి, అదే ఆ యాక్టివిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అవ్వాలి. చెప్పాం అప్రోచ్ అంటేనే మనం ఏమి నేర్పించాలి, ఎలాంటి యాక్టివిటీ వాడికి నేర్పించాలి, దానికి ఉద్దేశం ఏంటి అనేది అప్రోచ్. ఫ్లూయెన్సీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డైమెన్షన్ ఆఫ్ కమ్యూనికేషన్. సంభాషించాలి అంటే మనకి ధారాళత, అంటే ధారాళంగా మాట్లాడగలిగితేనే కమ్యూనికేషన్ జరుగుతుంది. ఐ యో గో అని అంటే రాదు. కమ్యూనికేటివ్ ఇన్వాల్వ్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజ్ స్కిల్స్, అంటే భాషలో ఉన్న వివిధ రకాలైన నైపుణ్యాలన్నింటినీ కలబోస్తేనే మనకు కమ్యూనికేషన్ బయటకు వస్తుంది. వినాలి, అనాలి, రాయాలి, ఇవంతా చేస్తేనే మనకి చదవాలి వస్తేనే ఇవన్నీ వస్తాయి. లర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ క్రియేటివ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్వాల్వ్స్ ట్రయల్ అండ్ ఎర్రర్. అంటే భాష అనేది మనం మాట్లాడడానికి ట్రై చేసి తప్పులు దొర్లి ఆ తప్పుల నుంచి మనం నేర్చుకుంటే మాత్రమే ఇది వస్తుంది అని మనం చెప్పుకున్నాం. ఇది అకాడమీ టెక్స్ట్ బుక్లో వచ్చినటువంటి కొన్ని ఇవ్వండి. అప్రోచ్ అంటే ఏంటి, మనకి త్రీ ఎయిటీ మినిట్స్ టైం మీద ఒక డెఫినేషన్ చూద్దాం. ఎడ్వర్డ్ యాంథనీ ఇన్ 1963 ఐడెంటిఫైడ్ త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్సెప్చువలైజేషన్ అండ్ నేమ్డ్ అప్రోచ్ మెథడ్ టెక్నిక్. వీటిని ఇలా క్లాసిఫై చేసింది ఎవరండి, ఎడ్వర్డ్ యాంథనీ. ఎప్పుడండి, 1963. దీన్ని కూడా నేను అక్కడ ఇన్కార్పొరేట్ చేస్తాను. మెటీరియల్ టైపింగ్ చాలా టైం పడుతుంది, మొత్తం చర్చించుకొని ఒక మంచి మెటీరియల్ మనం తయారు చేసుకుందాం, మోడిఫై చేసుకుంటూ ఉంటాం. ఈ అప్రోచ్ మెథడ్ టెక్నిక్ అని మొట్టమొదటిగా నిర్వచించింది ఎడ్వర్డ్ యాంథనీ. ఎప్పుడు, 1963లో క్లాసిఫై చేశాడు ఈయన, డిఫరెంట్ లెవెల్స్గా క్లాసిఫై చేశాడు, నిర్వచించలేదు, క్లాసిఫై చేశాడు. An approach is a set of correlative assumptions. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ టు బి టాట్, అంటే మనం నేర్పించదలుచుకున్నటువంటి సబ్జెక్ట్ నేచర్ స్వభావం, ఏ స్వభావం, ఎలాంటిది సబ్జెక్ట్ మ్యాటర్ మనం నేర్పించాలి. ఇట్ డీల్స్ విత్ డిఫరెంట్ థీరీస్ ఆఫ్ ది అబౌట్ ది నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. ఆ భాష స్వభావం యొక్క రకరకాల థీరీస్ ఎలాంటి థీరీస్ నేర్పించాలి, అండ్ హౌ లాంగ్వేజ్ ఆర్ లర్న్, అలాగే ఆ భాషలు ఎలా నేర్చుకోబడుతున్నాయి అని చెప్పేదే అప్రోచ్. భాష యొక్క సూత్రాలు, ఆ భాష యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ అంశాలు, ఆ భాష వచ్చే అంశాలు, భాష ఎలా నేర్చుకోబడుతున్నాయి అని చెప్పేదే అప్రోచ్. ఎవ్రీ అప్రోచ్ ఈజ్ బేస్డ్ ఆన్ థీరీ, చెప్పుకున్నాం, ఇట్ ఈస్ నథింగ్ బట్ థీరీస్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఈజ్ కమ్యూనికేటివ్, లాంగ్వేజ్ మనం కమ్యూనిటీగా భావించాలి, ఎందుకంటే మనకు తెలుసు సంభాషణ కోసం ఉపయోగించాలి. కమ్యూనికేటివ్ అప్రోచ్లో మూడు రకాలు వస్తాయి, స్ట్రక్చరల్ అప్రోచ్ అని ఒకటి, ఆడియో లింగ్వల్ అప్రోచ్ ఒకటి, సిచ్యువేషనల్ అప్రోచ్ ఒకటి. మనకి ఇక్కడ సిచ్యువేషనల్ అప్రోచ్ ఒకసారి
చెక్ చేద్దాం. ఎందుకంటే ఇందాక మనం కమ్యూనికేట్ దగ్గర ఆపాము, సిచ్యువేషన్ ఉంది, కొంతమంది లేట్ గా జాయిన్ అయ్యారు కాబట్టి స్ట్రక్చర్ అప్రోచ్ కదా, ఇది చెప్పుకున్నాం కదా, మనం చెప్పుకున్నాం, ఇంకేది చెప్పుకోండి, ఇది చెప్పుకున్నాం. ఓకే ఫైన్, ఎస్ హియర్ యూ కెన్ సీ సిచ్యువేషనల్ అప్రోచ్ అంటే ఆ సిచ్యువేషన్ ను క్రియేట్ చేసి ఆ సిచ్యువేషన్ లో కొన్ని వర్డ్స్ ఇచ్చి పదే పదే డ్రిల్లింగ్ చేపించి తక్కువ టైంలో ఎక్కువ వర్డ్స్ ఎక్కువ సిచ్యువేషన్ క్రియేట్ చేసి చేపించడం అనేది ఉంది ఇక్కడ. తర్వాత మెథడ్ అంటే ఏంటి, మెథడ్ ఈజ్ అన్ ఓవరాల్ ప్లాన్ ఫర్ ది ఆర్డర్లీ ప్రజెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్ మెటీరియల్. ఇందాక మనం లాంగ్వేజ్ మెటీరియల్ తయారు చేసుకున్నాం, అయ్యా భాషలో ఏమేమి నేర్పించాలి, ఏఏ థీరీస్ ఉన్నాయి, సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అని మనం చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, పద్ధతి ఏ పద్ధతిలో దాన్ని ప్రజెంట్ చేయాలి. సో అప్రోచ్ అంటే వాట్ టు టీచ్, మెథడ్ అంటే హౌ టు టీచ్. ఇట్స్ ప్రొసీజరల్, ఇట్ ఈస్ ప్రొసీజరల్, ఒక ప్రొసీజర్ ప్రకారం అవుతుంది. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అంటే ఇలా చేయాలి ఫస్ట్ అలా చేయాలి అనేది. ఇట్ ఈస్ ఎ ప్లాన్ దట్ టెల్స్ అస్ హౌ టు టీచ్ ఎ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ భాషను ఎలా నేర్పించాలి అనేదే మెథడ్ డెఫినేషన్. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి మనం. ఎవ్రీ మెథడ్ డీల్స్ విత్ ఫోర్ ప్రిన్సిపల్స్. అవి ఏంటి, గ్రేడింగ్ అంటే గ్రేడేషన్, సెలక్షన్, ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఏమేమి తీసుకుంటామని. తర్వాత గ్రేడేషన్ అంటే వేరుపరచుకోవాలి దేని దేనికి సంబంధించింది, ఇది ఫస్ట్ ఏమేమి చెప్పాలో సెలెక్ట్, ఇన్ని సెలెక్ట్ చేసుకున్నాం, గ్రేడ్ సార్ ఇన్ని ఇన్ని కూరగాయలు తెచ్చుకున్నాం, ఇదిగో టమాటాలు, ఇదిగో దుంపలు, ఇట్లా గ్రేడేషన్ చేసుకోవాలి. ప్రజెంటేషన్ ఇది ఇప్పుడు ఇది ఇది ప్రజెంట్ చేయకపోతున్నాను. ప్రాక్టీస్ ఆర్ రిపిటేషన్ ప్రజెంట్ చేసిన దాన్ని పదే పదే ప్రాక్టీస్ చేయడమే మెథడ్. సో ఫోర్ బేసికల్గా ఫోర్ ఉంటాయి, సెలక్షన్, గ్రేడేషన్, ప్రజెంటేషన్, ప్రాక్టీస్ ఆర్ రిపిటేషన్. నెక్స్ట్ క్లాస్ ఇది మళ్ళీ అక్కడి నుంచి వస్తాం మనం, మెథడ్ డెఫినేషన్ నుంచి మనం వస్తాం. వీ హ్యావ్ లెస్ దాన్ 1 మినిట్, మీరు లంచ్ టైం అయిందంటే మనం 4-5 పెట్టుకుందాం, లేదు ఇప్పుడే పెట్టుకుందాం క్లాస్ అంటే మన గ్రూప్లో గివ్ యువర్ యువర్ ఇంట్రెస్ట్, దాన్ని బట్టి మనం చేద్దాం. అన్మ్యూట్ చేస్తానండి, ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి, మనం ఏమైనా మిస్ అయ్యామా ఏంటి అనేది. ఎస్ ఎనీ సజెషన్స్ అండి, మనం ఏమైనా మిస్ అవుతున్నామా, ఇంకా ఎఫెక్టివ్ గా ఎలా చెప్పుకోవచ్చు, 1 మినిట్ టైం ఉంది మనకి, అర్థమవుతోందా మీకు చెప్పండి. అలా కాదు, మీకు బాగానే అర్థమవుతుందా, ఇంకా ఎలాబొరేషన్ కావాలా, ఇంకా ఎగ్జాంపుల్స్, ఇంకా మెటీరియల్.